ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లడ్ లైట్ ఒకటి పడిపోవడం వల్ల ఒక అతను సిఎస్సీలో పనిచేసేటువంటి సుబ్రహ్మణ్యం గారు మరణించిందని చెప్పి ఇంకొక అతనికి ఇంజూర్ అయిందని చెప్పి బట్ జరిగినటువంటి పరిణామాలకు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు మరణించడం బాధాకరమైనటువంటి అంశం. దీనికి మరి ప్రభుత్వం ఒకవైపున బాధ వ్యక్తం చేస్తూ తప్పకుండా కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఇంజూరీ ఉన్నతని కూడా రమేష్ని కేరాస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. కానీ ఈ ఫ్లడ్ లైట్ అనేది అంటే ఇక్కడ పెద్ద రద్దీ ఉండేటువంటి ప్రాంతం కాదు. సాయంత్రం పూట అంటే కొంత రద్దీగా ఉంటుండే. బట్ ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అన్ని విధాలుగా యంత్రాంగం కూడా మీరు చూస్తుంది ఎప్పటికప్పుడు. నీకు సిటీలో కూడా ఎక్కడ చెట్లు పడిపోయినా కానీ ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని ఒకవైపున టీమ్స్ కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, మన స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా నాకు ఇంతకుముందే చెప్పిన వారు కూడా వచ్చిపోయి అయితే దీంతో పాటు రేపు కూడా ఇది రిమూవ్ చేయడంతో పాటు ఇంకా 3 ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇటువంటి ఏంటంటే ఈ అకాలమైనటువంటి వర్షాలు రావడం వలన కొన్ని కొన్ని ఇటువంటి సంభవిస్తే ఇది ప్రకృతి. ఎందుకంటే గాలి ఎంత స్పీడ్గా వస్తుంది గాలి మనం అందరం చూస్తున్నాం కాబట్టి మరి తప్పకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్తల విషయంలో అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్గా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి వార్ ఫుటింగ్ మీద కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకి చెట్లు కూడా చాలా కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ రోడ్ల మీద కానీ చాలా ప్రాంతాల్లో ఈ చెట్లు కూడా పడిపోవడం, ఇప్పుడు కూడా ట్యాంక్ రోడ్ కానివ్వండి లేకపోతే నెక్లెస్ రోడ్ ప్రాంతం కానివ్వండి, ఈ సంగీత్ థియేటర్ కానివ్వండి, అక్కడక్కడ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన అధికార యంత్రాంగం కూడా ఎక్కడికెక్కడ అలర్ట్గా ఉండి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటాం. ఓకే.